Seventh class English unit number 2 vocabulary page number 27 Roman number 1. The following sentences are from your lesson. Read them carefully and tick the correct meaning of the underlined word in each sentence. క్రిందన కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఆ వాక్యాల్లో అండర్లైన్ చేయబడిన పదానికి సమాన అర్థాన్ని ఇచ్చిన పదాన్ని ఆప్షన్స్లో టిక్ చేయమంటున్నాడు. నెంబర్ వన్, హిజ్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. వాళ్ళ తల్లిదండ్రులు అతనిని విదేశాలకు పంపించాలి, చదువుకోవడానికి విదేశాలకి పంపించాలని చాలా ఆసక్తి చూపుతున్నారు. కీన్ అంటే ఈగర్, కీన్ మీన్స్ ఈగర్. సెకండ్ క్వశ్చన్, ద వరల్డ్ హెయిల్ ద డిస్కవరీ యాజ్ ది రామన్ ఎఫెక్ట్. ప్రపంచం అంతా కూడా నూతన ఆవిష్కరణ, రామన్ ఎఫెక్ట్ అనే నూతన ఆవిష్కరణను పొగిడింది, అడ్మైర్డ్. హెయిల్డ్ మీన్స్ అడ్మైర్డ్. థర్డ్ క్వశ్చన్, ఇన్ హిజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకోస్టిక్స్. అకోస్టిక్స్ అంటే సౌండ్ గురించి స్టడీ చేసేది, అకోస్టిక్స్. మెయిన్లీ, ఇంపార్టెంట్లీ, ప్రైమరీలీ ఈజ్ ద నియరెస్ట్ మీనింగ్, ప్రైమరీలీ. ఫోర్త్ వన్, ద బ్రిటిష్ మేడ్ రామన్ ఎ నైట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. మేడ్ హియర్ ద మీనింగ్ ఈజ్ అపాయింటెడ్. ఫిఫ్త్ క్వశ్చన్, రామన్ పాస్డ్ అవే ఆన్ నవంబర్ 21, 1970. పాస్డ్ అవే మీన్స్ డైడ్, ఆప్షన్ బి. రోమన్ నెంబర్ 2, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. డిలైటెడ్ మీన్స్ హ్యాపీ, జాయ్ఫుల్. ది అండర్లైన్ వర్డ్ డిలైటెడ్ ఈజ్ అ వెర్బ్ అండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్. ఇట్స్ నోన్ ఫార్మ్ ఈజ్ డిలైట్. ఇక్కడ డిలైటెడ్ అనేది వెర్బ్, సంతోషించాడు. డిలైట్ అంటే సంతోషము, జాయ్. ఇది నౌన్, డిలైట్ అనేది నౌన్, డిలైటెడ్ అనేది వెర్బ్. Now look at the following verbs and write their corresponding nouns forms. ఇప్పుడు verb forms ఇచ్చాడు, noun formని రాయమంటున్నాడు. Number 1, enjoy, enjoyment. Number 2, surprised, surprise. 3, disappointed, disappointment. 4, worried, worry. 5, satisfied, noun is satisfaction. Now fill in the blanks with suitable noun forms of the underlined words in each sentence. ఇక్కడ ఇవ్వబడిన సెంటెన్స్లో అండర్లైన్ చేసిన వెబ్ ఫార్మ్స్కి నెక్స్ట్ ఉన్న బ్లాంక్లో నౌన్ రాయమంటున్నాడు. హీ వాజ్ షాక్డ్ టు సీ a snake in his room, but he recovered from his shock in no time. Shock, shocked. Shocked అనేది verb, shock అనేది noun. 2, he pretended to look relieved, but in fact he did not have any relief. Relieved, verb, relief, noun. థర్డ్ వన్, ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ డాష్, బట్ డు నాట్ బి సో ఎక్సైటెడ్ దట్ యు హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎక్సైటెడ్ ఈజ్ అ వర్బ్, ఎక్సైట్మెంట్ ఈజ్ అ నౌన్. ఎక్సైట్మెంట్, ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ఎక్సైట్మెంట్. ఫోర్త్ వన్, రాజు ఎన్ ఆటో డ్రైవర్ వాజ్ వెరీ హానెస్ట్. His dash was known to everybody. His honesty is
was known to everybody. When he returned the bag of jewelry a passenger has left in his auto. Roman number 3. Read the following sentence and notice the underlined part. కింద వాక్యం చదివి అండర్లైన్ చేయబడిన ఆ పదాన్ని నోటీస్ చేయమంటున్నాడు. రామన్ స్టేడ్ ఇన్ ద కంట్రీ టు డూ ద ఎంఏ కోర్స్. ద అండర్లైన్ లెటర్స్ ఇన్ క్యాపిటల్స్ డినోట్ అన్ అబ్రివేషన్. ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ దిస్ అబ్రివేషన్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. హీర్ ఈజ్ అ లిస్ట్ ఆఫ్ some common abbreviations. Write their full forms. BA, Bachelor of Arts. AD, Anno Domini. Anno Domini. BC, Before Christ. CM, Chief Minister. Chief Minister. CD, Compact Disc. DVD, Digital Versatile Disc. Digital Versatile Disc. AM, Antimeridium. Antimeridium. PM, Postmeridium. Second one, read the following sentence and notice the underlined word. He used to spend his hours after office in the lab. Lab means laboratory. Short forms ichadu, full forms raayamantunnadu. Plane, aeroplane. Kilo, kilogram. Para, paragraph. Specs, spectacles. Photo, photograph. Bike, bicycle. Mic, microphone. Next, Roman number 4. In the paragraph 4, you have learned that optics is the study of light. Do you know the word for the study of living beings? It is biology. Bio means life. Logi means study or science. Logos or logi means study or science. So suffix logi adds the meaning, the study of. Logi adds the meaning of the study of. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్ ఆ పర్టికులర్ స్టడీని ఇండికేట్ చేస్తుంది, మ్యాచ్ చేయమంటున్నాడు. నెంబర్ 1, archaeology, the study of the cultures of the past. Archaeology department, Puravastu Shaka. Number 2, physiology, the study of the bodies of living things. Sarira Dharmani Chadive Shastra, physiology. Number 3, psychology, study of mind. Mana manasune chadive shastram. 4, geology. Geology ante the study of earth. Last one, 5th one, zoology. Zoo ante jantulu, the study of animals. Zoology. Thank you very much for watching. Please do subscribe.